చెప్తారు ఏంటి ముందే పెరిగేస్తున్న మా వాడు ముందే చెప్పాడ పెరిగేస్తున్నాను తొందరగా పంపించమని నేను కానీ పొరపాటు కానీ పడి ఉండకపోతే శశి నేను డీప్ గా లవ్ చేస్తాను గుడ్ గాడ్ యూఆర్ లక్కీ నా లక్ కాలేజ్తోనే పోయిందిరా మరి అదే టీనేజ్ డేస్ హ్యాపీ డేస్ లా అనిపిస్తాయి కానీ అప్పుడు గంటకు ఒకరిని లవ్ చేసేస్తుంటాం ఇప్పుడు మెచ్యూరిటీ వచ్చింది కాబట్టి పర్ఫెక్ట్ గా ఒక్కరిని లవ్ చేస్తాం దిస్ ఈజ్ ద రైట్ టైం శశి ఈజ్ రైట్ చాయిస్ డోంట్ బి షేర్ నో చంద్ర సరే వెంకటే మీకోసం చేపల ఫ్రై చికెన్ మటన్ ముద్దపప్పు ఉలవచారు చేసి తీసుకొచ్చాను నాకు అవేం వద్దు కానీ వెతుక్కుంటాను నేను తినాల్సింది కదా అలాగ అవేం వద్దు కానీ ముద్దపప్పు పత్రే మిగిలిన నానే పెన్నంత అభికి అంటే మీరు పర్ఫెక్ట్ ఇది కదా మీ డిపార్ట్మెంట్ లో చేరచ్చు ఫుడ్ పెట్టి జోక్ అని చేస్తారు చేరకు చేరకు మీ డిపార్ట్మెంట్ లో చేరాలా మీ డిపార్ట్మెంట్ లో పైవాడు కిందవాడు లోకువా పబ్లిక్ ఏమో పురుగులు చూసినట్టు వస్తారు అనాథ సేవలు మొఖాలు చూడడానికి ఇష్టపడతారేమో గాని మన మొఖాలు చూడడానికి ఇష్టపడరు అలాంటిది ఇందులో చేరమని ఎలా సైజ్ చేస్తున్నా చేస్తారు నేను గాని పొరపాటు గాని పడి ఉండకపోతే నోరు మూసుకొని తినరా మూసుకుని ఎవరైనా అలా చెప్పాము ఒకసారి మూసుకొని తిని ఇంకోసారి తెరుచుకొని తిని అలా చాలా టైం పట్టేది చాలు 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 చండు ఇప్పుడు మనం ప్రతిపక్షం భయపడుతున్నది ఎవరికో తెలుసా మీ అపోజిషన్ వాళ్ళు కదా సార్ కాదు రాబోయే ఎలక్షన్స్ గురించా కాదు రాష్ట్రంలో ఆడవాళ్ళని మాయం చేస్తున్న క్రిమినల్ గ్యాంగ్ గురించా నువ్వు చెప్పిన ఏది కాదు మరి పత్రికా విలేకరుల గురించి టీవీ ఛానళ్ళ గురించి ఎవరు ఎక్కడ ఏమో ఏ కెమెరా పెడతానని భయం వస్తుంది సరదాగా మాట్లాడాలని కూడా దడబడుతుంది సార్ ఏదైనా విషయం పూర్తిగా చేయనంత కాలం పత్రికకి టీవీకి పండగ పండగ ఎప్పుడు ఎలా వెళ్ళాలంటే అది రాసేయచ్చు చేతిలో మైండ్ పట్టుకుని తోసిన వాళ్ళకి చెప్పేయచ్చు రకరకాల కథలు ప్రసాద్ చేసుకోవచ్చు చూసేవాళ్ళకి టైంలో చదివేవాళ్ళకి వచ్చినంట అసలు విషయం మాత్రం మిస్టేక్గా మారిపోతుంది బయటికి వెళ్ళాలంటే భయం వస్తుంది ప్రతి వాడు మీ అమ్మాయి ఉంది మీ అమ్మాయి ఉందని అడుగుతున్నారు ప్రతి ఒక్కరు తాను చూపించారు అది సాగింది సార్ మీ నరకం పగవాడు కూడా చెల్లి చనిపోయింది రెండు రోజులు ఏడుస్తుంది కర్మకాండం జరిపించి మర్చిపోవాలి కానీ కర్మకుండా పోయింది ఏమైందో తెలియదు ఈ బాధను మాత్రం భరించలేకుండా ఉన్నాం సార్ బాధపడకండి ఏ నేరస్తుడు ఎక్కువ రోజులు తప్పించుకోలేడు ఎక్కడో చోట ఏదో చిన్న తప్పు చేస్తాడు మనకు దొరికిపోతాడు వాడు ఎవడో కానీ దొరికేదాకా మనకు టెన్షన్ కదా దొరుకుతాడు దొరికి తీరుతాడు సార్ రెండు రోజులు నేను ఢిల్లీ వెళ్ళొస్తాను ఢిల్లీ సార్ ఎందుకు నేరస్తుడు ఢిల్లీలో ఉన్నాడా కొనొచ్చు కొనకపోవచ్చు వెళ్ళొచ్చట చెప్తాను సార్ చెప్పకడున్నావు నేను ఇప్పుడు బెంగళూరు హీస్ రెడ్డిలో పని ఉన్నాను ఏంటి విషయం పెళ్లి చూపులా శశి ఏంటి సైలెంట్ గా ఉన్నావు పెళ్లి చూపులు అనగానే స్కిప్ చేస్తుందా నేను దీపిలో అలాగా ఐఎమ్ సారీ ఏమి సరదాగా అన్నాను పట్టించుకోదు విషయం ఏంటో చెప్పు నేను కమిషనర్ గారు ఏమైంది హార్ట్ అటాక్ లేదు సార్ లేకపోతే అనుకుంటా ఇక్కడ ఎవరు ఓ తావిడితో కలిసి సెవెన్ డ్రెస్ లో తయారవుతారు ఎవరు ఆవిడ ఇంతకుముందు ఎప్పుడన్నా చూసావా లేదు సార్ మనిషిని చూస్తుంటే అంత పద్ధతిగా కనిపించడం లేదు సంపూర్ణ విశ్రామం శశి సార్ అయితే ఫాలో చేస్తున్నావా లేదు సార్ మరొకరు మీతో చూపించుకుంటాను జాగ్రత్త నువ్వు ఫాలో చేస్తున్నట్టు ఆయనకు ఏమాత్రం డౌట్ రాకూడదు ఏదైనా మిస్టేక్గా ఉంటే నాకు ఫోన్ చేయి అలాగే సార్ ఓకే బాయ్ Mm-hmm.
రత్నమాలా ఇలా ఎప్పుడో ఒకసారి గెస్ట్ హౌస్ కు దొంగలా రావడం ఏం బాగలేదు. ఇల్లు తెస్తామని ఎప్పటి నుంచి చెప్తాను, మీరు వినిపించుకోవట్లేదు. చేసేది ఏదో పని, దీనికి తోడు ఇల్లు తీసుకుంటే పబ్లిక్ అయిపోతుంది. అప్పుడు మా డిపార్ట్మెంట్ తో హోమ్ డిపార్ట్మెంట్ అయిన మా ఆవిడ చేతులు కూడా తమ్ముళ్ళు తినాల్సి వస్తుంది. మరి ఏం చేద్దాం, అదన్నీ చెప్పండి. ఏం చేద్దాం అంటే వీలైన పరిహా ఇలా చిరపెట్టుడితో సరిపెట్టుకుందాం. మీతో మాట్లాడాలి సార్, 10 మినిట్స్ మీ దగ్గరికి వస్తాను. నోనో, మీతో ఫోన్లోనే మాట్లాడాలి. చెప్పండి సార్. సీనియర్ రవి, ఏ పొజిషన్ లో ఉన్నా ప్రతి మనిషికి ఒక్కొక్క వీక్నెస్ ఉంటుంది సార్. నిన్నటి విషయాన్ని ఎవరితో చెప్పండి సార్? ఓ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ రవి. నో థ్యాంక్స్. బట్ నేను ఒక చిన్న విషయం చెప్తాను సార్. తప్పు చేసిన ప్రతి ఒక్కరు శిక్ష అనుభవించాల్సిందే. తెలియక చేసిన తప్పు కన్నా తెలిసి చేస్తున్న తప్పుకి శిక్ష ఎక్కువగా ఉంటుంది. యు నో ఇట్ సార్. యా షూర్, ఐ నో. టేక్ కేర్ సార్. శంకర్ దాదాన్ రిమైండర్ పంపినప్పటి నుంచి నగరం కొంతవరకు ప్రశాంతంగా ఉంది. కానీ ఇది తుఫాను ముందు ప్రశాంతత అని మనం అనుకోవాలి. ఓకే లిమిట్. ఇప్పుడు మనం సమావేశమైన విషయం మాట్లాడుకుందాం. వచ్చే వారం ముంబై నుంచి మోడల్ గర్ల్ కరీనా ఇక్కడికి వస్తోంది. మనకందిన రిపోర్ట్ ప్రకారం కరీనాను కూడా కిడ్నాప్ చేయడానికి ప్రయత్నం జరుగుతుంది. అది నువ్వేదన్నా అరెస్ట్ చేశావు కదా, అతనికి ఈ కేసుకి సంబంధం ఉందా? నో సార్, ఇంట్రాగేషన్ లో వాడు ఒక ఇన్నోసెంట్ అని తెలిసింది, వదిలేశాం సార్. ఓకే. ఆంధ్ర పోలీస్ అంటే ఇప్పటి వరకు ఇండియాలో ఒక ప్రిస్టేజ్ ఉంది. రేపు ఆ మోడల్ గారికి ఏమైనా అయిందంటే మన పరువు మొత్తం గంగలో కలిసిపోతుంది. అది ఇది మనకు ప్రిస్టేజ్. ఐ డూ మై లెవెల్ బెస్ట్ సార్. మిస్టర్ అభిరామ్, నువ్వు ఛార్జీ తీసుకున్న తర్వాత కూడా కిడ్నాప్ ఆగడం లేదు. డీజీపీ గారు ఎంతో నమ్మకంతో నీకు కేసు అప్పగించారు. వాట్ ఇస్ యువర్ ఎక్స్ప్లెనేషన్? చెప్పండి సార్. ఆఫీస్ అవర్ లో అడగాల్సిన క్వశ్చన్ ఇక్కడ అడుగుతున్నట్టున్నారు. మన ప్రొఫెషన్ లో నేరాలు గోరలు ఒక పద్ధతిగా ఒక టైం లో జరుగుతున్నాయి. పోలీసులకి డాక్టర్లకి డ్యూటీ అవర్స్ అంటే ఏమి ఉండవు. ఏమన్నా రైట్? సారీ సార్, నేరం చేయడం తేలిక, నేరస్తుల్ని పట్టుకోవడం కష్టం, కొంచెం టైం పడుతుంది. అయ్యో అభిరామ్, సిచ్యువేషన్ చాలా వరుసగా తయారైంది. హోమ్ మినిస్టర్ గారు అమ్మాయి మీద కిడ్నాప్ చేశారు అంటే పబ్లిక్ లో మన ప్రిస్టేజ్ ఎంత దారుణంగా దిగుతారని ఒకసారి అర్థం చేసుకో. క్రైమ్ డిపార్ట్మెంట్ చీఫ్ గా మీ పొజిషన్ నాకు అర్థమైంది. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఈ కేసును పిలిచి చెప్తాను. మీ సామర్థ్యం మీద నాకు నమ్మకం ఉంది. అది బట్ పరిస్థితి అలాంటిది. ఎనీవే, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. Thank you.
పెరుగుతుందో బుద్ధి కరుగుతుందో గడ్డి నగరమేయును గడ్డి ఓ కోణలమ్మ. ఏంట్రా తిడుతున్నావు? పుట్టింది నేను కాదు ఆరుద్ర గారు, అయినా పుట్టేంత స్టేజ్ నాకు లేదు బాస్సు, అందుకే పాడుకుంటున్నాను. ఏడవలేక పోయావు? అది ఒక్కటే నిలిగింది. అయినా నాకు ఎలా తాగే వాళ్ళకి చైనాట్లో ఏడితే నిలిచి కదా బాస్సు. ఐఎమ్ పర్ఫెక్ట్, మందు నన్ను ఏం చేయలేదు. అని మందులో ఉన్న ప్రతి వాడు అనే మాట బాసు పళ్ళు రాలిపోతాయి. ఈ ఒక్క మారుస్తుందో ఇంత దాకా మీరు పెద్దలతో సరిపెట్టేవాడు దేహం నీటి విసు చేసే జాబు కదా, ఆ మాత్రం రిలాక్స్ చేసి ఉండాలి. కానీ ఇప్పుడు పొద్దున్నీ పెద్ద తాగేస్తున్నారు, డ్యూటీ మిమ్మల్ని డామేజ్ చేసినారంటే నాది పోలీస్ బుద్ధే, అందుకే చేస్తున్నాం. పోలీస్ పవర్ పబ్లిక్ మీదే కాదు, పర్సనల్ బిహేవియర్ మీద కూడా తగ్గకూడదు. ఇంపార్టెంట్ మెసేజ్, 2 రోజుల్లో రానున్న ముంబై మోడల్ ని ఖచ్చితంగా కిడ్నాప్ చేస్తారని సిబిఐ రిపోర్ట్. సిబిఐ రిపోర్ట్? అవును. మిస్సింగ్ కేసుల గురించి ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా వచ్చిన సిబిఐ ఆఫీసర్ మిస్టర్ చంద్రశేఖర్ ఇచ్చిన రిపోర్ట్. ఏజెంట్ చంద్రశేఖర్, గుడ్ మార్నింగ్ ఎవరిబడి. చంద్ర, చంద్రశేఖర్ ఫ్రమ్ సిబిఐ. అది మిస్సింగ్ కేసు గురించి చంద్రశేఖర్ గారు చాలా వివరాలు సేకరించారు. ఇక్కడ కేసు డీల్ చేస్తున్న ఆయన సపోర్ట్ చేశామంటే ఇన్వెస్టర్ ఈజీగా దొరికిపోతాడు. షూర్ సార్. నో సార్, నాకనే అభి ఇన్స్పెక్టర్ శశి కూడా ఈ కేసుని బాగా డీల్ చేస్తుంది, వాళ్ళిద్దరు సపోర్ట్ నాకు కావాలి. మీకు ఎంతమంది కావాలన్నా తీసుకోండి, యాజర్లో ఒక పదవి మీ కేసు సాల్వ్ అయిపోవాలి. ఓకే సార్. ఎక్స్క్యూజ్ మీ. ఏరా, ఇక్కడ విషయాలు ఎప్పటికప్పుడు జైల్లో ఉన్న శంకరరావు తెలియజేస్తున్నావా? డిపార్ట్మెంట్ లో మీలైన చెంచాలు చాలా మంది ఉన్నారు. యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కి, దాదా లాంటి ఆల్ఖైదా ఏజెంట్స్ కి తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. సార్, మీరు ఎలాంటి చర్య తీసుకుంటారో మీ ఇష్టం. నేను అది వెళ్ళి సచిన్ కలుస్తాం, ఏం చేయాలో మేము ముగ్గురు వెళ్ళి ప్లాన్ చేసుకుంటాం. థ్యాంక్స్ సార్. అభి వెళ్దాం. ఓల్డ్ ఫ్రెండ్ అయ్యండి, నా ఐడెంటిటీ నీ దగ్గర దాచిపెట్టానా? మన ప్రొఫెషన్ లో రిలేషన్ కి ఫ్రెండ్షిప్ కి స్థానం లేదు కదా. ఐ కమాండ్ ఆర్డర్. ఐ నో ఇచ్చదు. నేను ఆలోచిస్తుంది ఆడిషన్ గురించి కాదు, ఎస్ఐ రంగా డబుల్ ప్లే గురించి. అలాంటి చీటర్ మన డిపార్ట్మెంట్ లోనే మన పక్కనే ఉన్నా తెలుసుకోలేకపోయాం. డామ్ ఇన్సల్ట్ టు మీ. నువ్వు ఇన్సల్ట్ గా ఫీల్ అవుతుంది, నువ్వు రంగాన్ని పట్టుకోలేనందుగా నేను ఫైన్ అవుట్ చేసిందిగా. వాట్ ఇస్ మీ జలసీగా ఫీల్ అవుతున్నానా నీ ఉద్దేశం? అది సెకండరీ. నీ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయిందని ఫీల్ అవుతున్నావా? అది నా ముందు అపార్థం చేసుకుంటున్నావు చంద్రు. దీన్ని కాలేజీ బేస్లోనే అర్థం చేస్తున్నాను. అందరికంటే ఉన్నతంగా ఉండాలనేది నీ నేచర్. ఎవరి దగ్గర తేడా వచ్చినా నువ్వు తట్టుకోలేవు, పొరపాటు నీదైతే నేను నీ కూడా క్షమించుకోలేవు. అవునా? అది రంగావేశంలో నువ్వు ఫెయిల్ అయిన అనుకోవటం సరికాదు. మనం ప్రజలకు రక్షకులు, నేరస్తులు పట్టుకోవటం మన డ్యూటీ. వేటగాడు చూసేప్పుడు పేదలా దూరంగా ఉన్నదాన్ని చేయాలి. అదే చేయలోన నువ్వు పక్క వాడిని అనుమానించలేకపోయావు, అది నీకు ఎందుకు ఎలా అవుతుంది? అదే నేను చేయగలిగాను. ఎలా? నీ డిపార్ట్మెంట్ నాకు దూరం కాబట్టి. ఒక్క మాట, నువ్వు నేను చూడగలవు, నిన్ను నువ్వు చూసుకోలేవు కదా. ఈ విషయంలో నువ్వే కాదు ఎవరైనా ఒకే. ఏమై సారీ సారీ రచందు, టెంప్ట్ అయ్యాను. ఓకే, దెన్ రిలాక్స్ ది ఫస్ట్. సార్, నేను కానీ పొరవాడు కానీ పడి ఉండకపోతే అది కంటే నువ్వే ఎక్కువ టెన్షన్ అవుతున్నట్టున్నా. మీ ఇద్దరు ఎప్పుడు ఇంతే చూసి వాళ్ళు భయపడుతుంటారు. మీ ఇద్దరం ఒకటే ఇవి మా చల్లారు పాతున్నా. ఇప్పటికోసం ఎప్పుడు
ఇప్పుడే అందిన వరత్రిగా విలేకరి కంప్లైంట్ చేశాడని మా ప్రతినిధి తెలిపారు. ఈ మధ్యకాలంలో జరుగుతున్న ఆడవాళ్ల మాయం మిస్టరీ రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్న సందర్భంలో నిన్నటించి పత్రికా విలేకరి భార్య కనిపించడం లేదు అన్న వార్త నగరవాసుల్ని విపరీతమైన భయాందోళనలకు గురి చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని, పోలీసుల వైఫల్యాన్ని విపక్షాలు ఎండగడుతున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్త బంద్కి పిలుపునిస్తున్నాయి. హలో, అది న్యూస్ చూసావా? లేదు. ఏమైంది? ఇంకో అమ్మాయి మిస్ అయింది. వాట్? చూడు, మొత్తం సిటీ బర్నింగ్ టాపిక్ అయింది. ఓకే చెల్లు, ఐ కాల్ యూ లేటర్. చిన్న క్యాండిల్ పెట్టుకున్నారు. ఐ లైక్ క్యాండిల్ లైక్ చిన్న. కమా, నేను ఫాస్ట్ మేనే.